నగరాన్ని ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో పాలకొండ సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బుడితి అప్పలనాయుడు ఆధ్వర్యంలో అఖిల పక్షం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణం చేస్తే ఎటువంటి త్యాగానికైనా సిద్ధమని ఆయన తెలిపారు. వ్యతిరేకిస్తున్న భావనలో పాలకులను ఆలోచించకండి. ఎందుకంటే 1970కి ముందు అనేక ఉద్యమాలు చేసిన సందర్భంగా ప్రభుత్వాలు ఇక్కడికి వచ్చిన దాన్ని తరలించాలని చూసినప్పుడు విశాఖ ఉక్కుని 32 మంది చేసిన ప్రాణాలు త్యాగాల ఫలితంగా బలిదానాల ఫలితంగా విశాఖ ఉక్కు అనేది రావడం జరిగింది. ఈ విశాఖ ఉక్కుకి ఈరోజు లాభాలతో నడిచిన దాన్ని కావాలనే కాలక్రమంలో దీన్ని ప్రయోజనపరం చేయడానికి దీనికి ఇవ్వాల్సినటువంటి ప్రధానమైనటువంటి మూడు సరికైనటువంటి మరి గనుల్ని ప్రభుత్వం కేటాయించకుండా చేయటం ద్వారా దీన్ని నష్టాలు ఊబులోకి నెట్టాలని చూస్తుంది. అందులో భాగంగానే మరి ప్రైవేటు సంస్థలకి ఉక్కు కర్మాగారాలకు ఇస్తున్నటువంటి గనుల్ని ప్రభుత్వ సంస్థలో ఉన్నటువంటి విశాఖ ఉక్కుకి ఎందుకు గనులు కేటాయించరు? ఇది ప్రధానమైనది. అంతేకాదు ఈరోజు ముడిసరుకు కోసం టన్నుకి 5000 పెట్టి 5000 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది విశాఖ ఉక్కు వారు. మరి అదే సొంత గనులు కానీ కేటాయించి ఉంటే ప్రభుత్వం ఈ పరిస్థితి రాదు. అంతేకాదు ఈరోజు ప్రభుత్వ అవసరాలకు కావాల్సిన అతి తక్కువ చౌకధారకే ఉక్కుని సరఫరా చేస్తుంది విశాఖ ఉక్కు కర్మాగారం. అది ఉండబట్టి ఈరోజు వినియోగదారుడు కూడా తక్కువ ధరకే కొనుగోలు చేయగలుగుతున్నాడు. లేకపోతే పరిస్థితి ఎంత దారుణం ఉంటే చూడండి. మరి మొన్నను సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహ కావలసినటువంటి ముడి సరుకైనా లేదా ఇనుమును ఉపయోగించేటప్పుడు విశాఖ స్టీల్ నుంచే 4000 టన్నులు ఉచితంగా తీసుకెళ్ళింది ఈ గవర్నమెంట్. థ్యాంక్ యూ. పార్లమెంట్లో ప్రకటించడం మరి ఆంధ్రుల్ని అవమానపరచడమేను. ఎన్నో ఉద్యమాలు చేసి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆ రోజు ఎన్నో ప్రాణాలు కోల్పోయి ఈరోజు సాధించుకున్న ఈ ఉక్కు కర్మాగారాన్ని ఈరోజు మన తాలూకా ప్రైవేటీకరణ చేయడం కేంద్ర ప్రభుత్వం సిగ్గుచేటు. తను ఏమైనా ఉంటే వాటికి సరిచేయాలి తప్ప ప్రైవేటీకరణ చేయడం అనేది మరి దారుణమైన విషయం. ఇదే జరిగితే ఇదే నిజమేగా ప్రైవేటీకరణ జరిగితే మరి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీవ్రం చేస్తాము.